కూర్చోబెట్టి కొంచెం ఏదో సర్దుబాటు చేసి ఒక సంయుక్త ప్రకటన లాంటిది ఇప్పించారు. ఇప్పుడు అది లేదు కాబట్టి పెరుగుతోంది. కానీ ఎక్కడో జన సైనికుల అసంతృప్తి కనిపిస్తుంది సార్. ఏదంటే కూటమి విజయానికి కారణం మేం కదా, మా నాయకుడు కదా, మా అధినేత కదా ఇంత విక్టరీ తెచ్చిపెట్టాడు, మాకు సముచిత స్థానం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అంటే రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ. జనసేన కలవకపోతే తెలుగుదేశం గెలవదు, అది అందరూ ఒప్పుకుంటారు. తెలుగుదేశం లేకపోతే జనసేన బలం ఎక్కడ యాడ్ అవుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ ఆకర్షణ, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అన్నారు, అదంతా నిజమే. మరి చేంజ్డ్ గేమ్కు కొత్త రూల్స్ ఏంటి? ఆయన గేమ్ చేంజ్ చేశాడు. గేమ్ చేంజ్ చేశాక గేమ్కు కొత్త రూల్స్ ఏమి ఏర్పడ్డాయి? వివిధ స్థాయిల్లో ఉదాహరణకు 6, 2, 3, 1 చొప్పున 3 పార్టీలకు పదవుల పంపకం అన్నారు. స్థానికంగా కూడా సమన్వయం అన్నారు. ఒక సమన్వయ కమిటీ లాంటివి ఏర్పాటు చేయడం కానీ ఒక క్రమ పద్ధతి ఏం తీసుకురాలేదు. దానివల్ల పైన చంద్రబాబు నాయుడు పవన్ను మెచ్చుకోవడం, పవన్ చంద్రబాబును మెచ్చుకోవడం అంతవరకు జరుగుతుంది. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఛాత్రస్థాయిగా మారిపోయి ఇది వీళ్ళు పరస్పరం ఘర్షణ పడే ఒక పరిస్థితి. అది ఎక్కువ గోదావరి జిల్లాలో, తర్వాత ఉత్తరాంధ్రలో. ఎందుకంటే జనసేన ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి అందుకని ఇవి జరుగుతుంటాయి. ఇంకా దీనికి ఏమీ పెద్ద బిరుగుడు ఉన్నట్టు కూడా కనిపించట్లా. మీరు ఇప్పుడు చెప్పేవి చూస్తే వివిధ స్థాయిలో జరుగుతున్నాయి ఇవి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అంటే ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి అదే కంటిన్యూ అవ్వాలని లేదు కదా సార్. 2014లో సపోర్ట్ చేశారు, తర్వాత 2019లో విభేదించారు, తర్వాత 2024లో కలిసి ఉన్నారు. ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ అవసరాలు, అవకాశాలు అంటే ఎన్నికలకు ముందున్న సఖ్యత 3 పార్టీల మధ్య ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అసలు అప్పుడు ఎన్నికలే అవసరం. ఇంకా ఎన్నికల కోసం దానివల్ల అవకాశాలు వచ్చాయి, దాంట్లో 3 పంచుకున్నారు. కానీ కింద స్థాయిలో అదే నేను చెప్తుంది, దొంతరలు తీసుకుంటే ఇప్పుడు మోదీ గారు చెప్పే ఒకే దేశం ఒకే ఎన్నిక సమస్య కూడా అదే. అమరావతిలో కుదిరిన ఐక్యత కింద అమలాపురంలో కుదరాలని లేదు. అదే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దృశ్యం ఇది. దీనికి వాళ్ళు 3 మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూర్చొని ఖచ్చితమైన ఏవో సర్దుబాట్లు లేకపోతే స్థానిక నాయకులు ఎవరు ఇట్లా చేస్తే తప్ప, లేకపోతే ఇవి పెరిగేవే కానీ తగ్గేవి కాదు. ఎందుకంటే వాళ్ళ ఉనికిని వీళ్ళు సహించరు, వీళ్ళ ఆదేశాలను వాళ్ళు భరించరు. దాంతో వస్తున్న సమస్య. జనసేన నాయకులకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా రెస్పాన్స్ లేదు అనే అభిప్రాయం. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన నామినేటెడ్ లిస్ట్ అవ్వచ్చు, రీసెంట్గా రిలీజ్ చేసిన టీటీడీ లిస్ట్ అవ్వచ్చు. అది నిజమే. ఇప్పుడు టీటీడీ జాబితా ఉందనుకోండి, టీటీడీకి బిఆర్ నాయుడు TV5 చైర్మన్, ఆయన చేస్తారు, ఆయన కూడా దానికోసం అని అందరూ అనుకున్నారు. అందులో పెద్ద ఎవరికి అంత ఆశ్చర్యం కలగల. పై ఎన్నికలకు ముందు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో జగన్ పదే ప్రతి సభలో ఈ పేర్లు తీసుకురావటం దాదాపు రాజకీయ దీనిలాగా ఘర్షణలాగా తయారైంది. నిన్న నాయుడు గారు నియామకం అయ్యాక మాట్లాడిన మొదటి మీడియా సమావేశంలో చూస్తే 7 క్రితమే నేను ఈ ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నానని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఆ స్థాయిలో అది నడిచింది. కానీ ఆయనతో పాటు నియమించిన వాళ్ళు 1 ఖాళీ తప్ప అన్ని పెట్టేశారు. అందులో మీరు చూస్తే 3